ఈ వ్లాగ్ వచ్చేసి కృష్ణ జయంతి ఒక రోజు ముందు తీసిందండి వినాయక చతుర్థి వీడియోలు ఎడిట్ చేసి అప్లోడ్ చేసే పని ఉనిందండి కాబట్టి ఈ వీడియోని లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి కృష్ణ జయంతి ముందు రోజు అండి నేను మా ఆయన చెన్నై నుంచి నేటివ్ ప్లేస్ బయలుదేరినామండి ఈ వెంకటేశ్వర స్వామి గుడి కట్టి ఈ రోజు కూడా వన్ ఇయర్ అయిందండి ఈ రోజు పూజ ఉంది ఈ గుడి వచ్చేసి వెయ్యిన్ని ముప్పై ఐదు సంవత్సరాలకు ముందున్న గుడి అండి గుడిలో ఈ రోజు యాగం చేయబోతారండి కాబట్టి ఈ మూలికలన్నీ ఇప్పి ప్లేట్ లో వేస్తున్నాము ఈ నెలలో ఎవరు పూజ ఉందో వాళ్ళని పెట్టి సంకల్పం చేయాలండి ఈ రోజు చేసే పూజ పేరు వరిడాభిషేకం వన్ ఇయర్ కంప్లీట్ అయినాక ఈ పూజ చేస్తారు ఈ గుడి వచ్చేసి ఫుల్గా గా పాడు వినింది మా ఈదిలో మొత్తం నలభై ఏళ్ళు ఉన్నాయండి అందరూ కలిసి చేసిన ఒక మంచి విషయం అంటే ఇదే మళ్ళీ గుడి కట్టి కుంభాభిషేకం చేసినాము ఆ రోజు నుంచి డైలీ వచ్చి పూజలు జరుగుతూనే ఉన్నాయండి పూజ అయింది ప్రసాదం తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి పోయేసి ఆ నుంచి ఫైవ్ థర్టీకి చెన్నైకి బయలుదేరినాము దారిలోనే టిఫిన్ చేసి ఇంటికి పోయినాము ఇంటికి పోయే లోపలే టైం వచ్చి నైన్ థర్టీ అయిపోయిందండి ఈ మాల వచ్చేసి ఊర్లో గుడ్లో ఇచ్చిన మాలండి ఇది వచ్చి పూజ రూమ్కి వేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి కృష్ణ జయంతి నాడు తీసిందండి ఇల్లు మొత్తం ఒక త్రీ డేస్ ముందు శుభ్రం చేసిన పూజ రూమ్ ఈ రోజు టైం దొరికింది వీడియో కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉండే వల్ల లేట్ అయిపోయిందండి పూజ గదిలో ఫొటోస్ అన్ని తీయేసి వీక్లీ వన్స్ శుభ్రం చేస్తానండి అను పువ్వులు పెట్టి ఆ పువ్వులు ఫోటో ఎనగాలు రాలిపోయి ఉంటాయండి కాబట్టి వీక్లీ వన్స్ వచ్చి పేపర్లన్నీ మార్చేస్తాను ఇప్పుడు కృష్ణ జయంతి ప్లస్ వినాయక చతుర్థి రాబోతుందండి అండి దానికోసం దా ఈ రోజు క్లీన్ చేసేది పూజ రూమ్ బయట వచ్చేసి టూ డేస్ కి ఒకసారి క్లీన్ చేస్తానండి డైలీ క్లీన్ చేయను నాన్ వెజ్ ఉండే నాటికి పూజ రూమ్ సైడే పోము ఫోటోలన్నీ తీసేసి శుభ్రంగా డ్రై క్లాత్ పెట్టి తుడిచేసినానండి దేవుడు ఫోటోలన్నీ మంత్లీ వన్సే క్లీన్ చేస్తాను ఈ రోజు క్లీనింగ్ వర్క్ ఉండే వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే లంచ్ ప్రిపేర్ చేసినానండి ఒంటంతా అయినా కదా పూజ రూమ్ క్లీన్ చేయనే వచ్చినాను ఈ పని పెట్టుకుంటే టైం పోయేదే తెలియదు పసుపు కుంకుమ పెట్టేసి కబోర్డ్లోని మాటి చేసినానండి కృష్ణ జయంతి ప్రసాదాలన్నీ టూ డేస్ ముందే చేసినానండి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ ఉన్నాను మీకు టైం దొరికినప్పుడు చెక్ చేసి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పూజ గది రెడీ చేసి నేను రెడీ అయిపోయినానండి ఈ ప్రసాదాలన్నీ బౌల్లోకి తీసి పెడుతున్నాను ప్రసాదాలు వచ్చేసి పుట్నాల లడ్డు నువ్వుల లడ్డు రవ్వ లడ్డు మురుమురాల లడ్డు మురుకులు అరసలు పాలకాయలు ఒక బౌల్లో వచ్చేసి మురుమురాలు పుట్నాల పప్పు కొద్దిగా అటుకులు కొద్దిగా నాటు చక్కెర యాడ్ ఉన్నాను ఇంకొక బౌల్లో వేడి పాలు అటుకులు యాడ్ చేసి కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను ఈ నైవేద్యం కాకుండా మరొక రెండు నైవేద్యం వచ్చేసి నువ్వుని లైట్గా వేయించుకొని దాంట్లో కొద్దిగా ఇలాచి బెల్లం వేసి గ్రైండ్ చేసి పెట్టాలండి అలానే ఇంకొక ప్రసాదం వచ్చేసి పుట్నాల పప్పులో కొద్దిగా షుగర్ యాడ్ చేసి ఇలాచి యాడ్ చేసి దాన్ని పౌడర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలా ఆకులో వేయకుండా బౌల్లో వేసి పెట్టినానండి ప్రసాదాలు పండ్లు వచ్చేసి ఈడ మిక్సింగ్ పండ్లు అట్నే ఒక సెట్ తీసుకొని వచ్చినానండి ఒక సెట్ పండ్లు వచ్చేసి వంద రూపాయలు పూజకు అన్నీ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు వచ్చేసి పూజ చేసుకోవాలా ఇలా అని సంవత్సరంలో ఒకసారి కృష్ణ జయంతికి పూజ చేస్తామండి మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్